అక్టోబర్ 2వ తేదీన ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అవలంబిస్తున్నటువంటి నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు జైలు నుంచే దీక్ష కొనసాగుతా ఉన్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఆనాడు పాదయాత్ర చేపట్టారు. ఇవాళ జైలు నుంచే ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిరంకుశ నేతృత్వ పాలనకు వ్యతిరేకంగా జైలు నుంచే ఆయన దీక్ష చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోను వివిధ రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా అదేవిధంగా వివిధ దేశాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు నిరసనలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఢిల్లీలో కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన రోజు నుంచి కూడా జాతీయ స్థాయిలో పెద్ద చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అనేక రాజకీయ పార్టీలు ఇప్పటికే ఆయన అరెస్టునికి మమతా బెనర్జీ గారు కేజ్రీవాల్ సహా మమతా బెనర్జీ అదేవిధంగా అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ కూడా ఖండించినటువంటి పరిస్థితి. దాంతోపాటు జాతీయ స్థాయిలో నాయకులు బహిరంగ ప్రకటనలు చేయకపోయినప్పటికీ పెద్ద స్థాయిలో చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి అనేక రాజకీయ నేతల్లో అంతర్గతంగా చర్చ జరుగుతున్నటువంటి మరోవైపు జాతీయ మీడియా కూడా చంద్రబాబు అరెస్టుకు సంబంధించి పెద్ద ఎత్తున దానికి సంబంధించిన ఇది కూడా చేసినటువంటి పరిస్థితి. జాతీయ మీడియాలో కూడా ఒక ప్రముఖమైనటువంటి చర్చ జరుగుతుంది. అన్ని వర్గాల్లో కూడా దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు సంబంధించి పెద్ద ఎత్తున విస్తృత స్థాయిలో చర్చ కొనసాగుతుంది జాతీయ మీడియాలో కానీ. అదేవిధంగా ఈ అక్రమ కేసు వ్యవహారం సుప్రీంకోర్టుకు వచ్చే నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయ నిపుణుల్లోనూ న్యాయవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు అక్రమ అరెస్టు వ్యవహారానికి సంబంధించి చర్చ జరుగుతుంది. రాజకీయ పార్టీలో కానీ జాతీయ మీడియాలో కానీ అదేవిధంగా న్యాయవర్గాల్లో కానీ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు అనేక చోట్ల కూడా దీనిపైన ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక ఆందోళనలు నిరసనలు కొనసాగుతున్నాయి. దశల వారీగా వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోనే కాదు మరోవైపు